ఏమనిపిస్తుంది, అన్నీ మానేయమన్నారే, తద్దినాలు కూడా పెట్టక్కర్లేదుట. ఏం అక్క ముందు తద్దినం మానేయడానికి అందరూ తయారీ, పెళ్ళి మానేయమనండి, శోభనం మానేయమనండి, అబ్బే అది సిద్ధం. తద్దినం మనకి ఎందుకంటే కాఫీ మానేయాలి, టిఫిన్ మానేయాలి, అన్నీ వండాలి చేయాలి. ఇప్పుడు బాగా శుభ్రమైన ఏర్పాట్లు వచ్చాయి హాయిగా. హైదరాబాద్లో శుభ్రమైన గాయత్రి శర్మ గారు ఉన్నారు, మహానుభావు, గాయత్రి సేవాశ్రమం. మా దారిని మేము సుఖంగా ఉన్నాం, మాసికం రాగానే పెడుతున్నాం, అక్కడికి పెడుతున్నాం. వారు హాయిగా శాస్త్రోక్తంగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా నడుస్తుంది. అశోకనగర్లో ఉన్నారు, మాకు ఇప్పుడు హాయిగా అనిపిస్తుంది. ఇదివరకు అంత్యక్రియలు కూడా కష్టంగా ఉండేవి. రోటరీ వారి మధ్య కైలాస భూమి అని చాలా చోట్ల కట్టారు. అసలు బతుకున్నవాడికంటే సుఖం పోయిన వాడికే ఏర్పాట్లు బాగున్నాయనిపిస్తుంది. అంచేత ఉన్నాయండి, ఇదివరకులో యాతన పడక్కర్లేదు. ఇదివరకు తద్దినం ఉంటే అమ్మో ఇంట్లో మగాళ్ళు చావు, ఆడాళ్ళకి పెద్ద చావు. తెల్లారగట్ట మూడింటికి లేచి స్నానాలు చేసి మడి కట్టుకుని కూరలన్నీ తిరిగి వాళ్ళు మళ్ళీ అన్నీ అయిపోయి బ్రాహ్మణులు వెళ్ళిపోయి భోజనాలు చేసి మగాళ్ళు తిన్నాక ఆడాళ్ళు తినేసరికి సాయంత్రం 4 అయ్యేది. అప్పటికి చేసిన గారెలు అన్నం పరమాన్నం అన్నీ పాడైపోతాయి, ఇంకేమిటి తినేది, అవన్నీ నిలవైపోతాయి. ఇంత యాతన ఉండేది, పోయినవాడికి కాదు ఉన్నవాడికైనట్టుగా ఉండి. ఇప్పుడు అన్నిటికీ సుఖాలు వచ్చేసాయి, పర్వాలేదు. శాస్త్రోక్తంగా జరుగుతున్నప్పుడు దోషం లేదు, నమ్మండి. అనవసరంగా విమర్శలు చేయకండి. అక్కడ పెట్టేస్తున్నారు, ఇక్కడ ఏం పర్వాలేదు. మన కోసం వాళ్ళు త్యాగం చేస్తున్న నిజానికి ఆ మఠంలో నేను చూశాను, వాళ్ళకి అమావాస్య లేదు, ఆదివారం లేదు. అమావాస్య కూడా ఉంటాయి కదా, తద్దినారు ఆదివారం కూడా ఉంటాయి. ఆ దంపతులు బయటికి వెళ్ళడానికి లేదు, పిల్లలతో కలిసి ఏదైనా విహారయాత్ర చేద్దామంటే అవకాశం లేదు. రోజు తద్దినం పోయే, ఇది కర్మనాలా అదృష్టం అనాలా, అంతే సరిపెట్టేసుకున్నారు బాబు. ఒక రకంగా త్యాగం. ఇలా చాలా చోట్ల ఉన్నాను, నాకు తెలుసున్నది నేను చెప్పాను. ప్రతి పట్టణాల్లో ఇలా వచ్చాయి ఇప్పుడు. ఇందులో కూడా చక్కగా వారిని మించి వీరు, వీరిని మించి రుచికరమైన ఆహార పదార్థములతో ప్రకటనిస్తున్నారు. తద్దినానికి రుచి ముఖ్యం కాదు, శ్రద్ధ ముఖ్యం. అయినా ఏం చేస్తాం, మన బుద్ధిని బట్టి వారు ప్రకటనిస్తున్నారు. ఇంత సులువుగా అయ్యాక కూడా మనకు సుఖం, ఇబ్బంది ఏముందండి.